Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. రాజకీయాల్ని కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్, అసలు నిజాలు ఇవిగో. ఫోన్ ట్యాపింగ్ ఈ విషయం ఇప్పుడు రాష్ట్రంలో చాలా హాట్ టాపిక్గా మారిన అంశం. ఓ పత్రిక వెలుగులోకి తెచ్చిన కోర్టులపై కుట్రల నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలు సంచలనాలకు, రాజకీయ విమర్శలకు కూడా వేదిక అయ్యాయి. దీంతో అసలు ఫోన్ ట్యాపింగ్ ఏంటి, ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు, ఏపీలో నిజంగానే న్యాయమూర్తుల ఫోన్లు ట్యాప్ అయ్యాయా అనే అంశాలు ఆసక్తిగా మారాయి. దేశంలో ఫోన్ ట్యాపింగ్ అనేది కీలక ప్రక్రియ. 1885 నాటి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం ట్యాపింగ్ను అనుమతించింది. అంటే అవసరం అనుకున్న వారి ఫోన్లపై నిఘా ఉంచడమే. అయితే ఇది అందరికీ వర్తించదని 2000 అప్పటి ప్రభుత్వం పార్లమెంట్లో స్పష్టం చేసింది. కేవలం ఇంటెలిజెన్స్ బ్యూరో, సిబిఐ, ఈడీ, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, సిడిడిటీ, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్, ఎన్ఐఏ, రాండ్ అనాలిసిస్ వింగ్ వంటి 10 మాత్రం కేంద్ర హోంశాఖ అనుమతి తీసుకుని అత్యంత రహస్యంగా ట్యాపింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. అది కూడా దేశ భద్రతకు ముప్పు. అంతర్జాతీయ ద్రవ్య నిధికి సంబంధించిన విషయాలు, దేశ ఆర్థిక విషయాలను ఇతర దేశాలకు తెలియజేస్తున్న సంస్థలు లేదా వ్యక్తులు, మాదక ద్రవ్యాల రవాణా, దేశ రాజకీయ నేతలకు ఇతర దేశాల నుంచి పొంచి ఉన్న ముప్పు వంటి వాటి సందర్భంలోనే ట్యాపింగ్ను అనుమతిస్తారు. ఇతర విషయాల్లో కానీ రాష్ట్రాలకు కానీ ట్యాపింగ్ అనుమతి లేదు. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ 2015 జరిగిన తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య రగడను చెప్పుకోవచ్చు. అప్పట్లో తన ఎమ్మెల్సీకి ఓటు వేయాలంటూ తెలంగాణలో నామినేటెడ్ ఎమ్మెల్యే ఒకరికి డబ్బులు చేరవేసిన కేసులో ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబును దోషిగా చూపించేందుకు తెలంగాణ సర్కార్ ఆయన ఫోన్ను ట్యాప్ చేసింది. ఇది పెద్ద రగడకు దారితీసింది. నిధులు ఇస్తానన్నది నిజం కావడంతో చంద్రబాబు వెనక్కి తగ్గారు. ఇక ట్యాపింగ్ నేరం కాబట్టి తమ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతుందని కేసీఆర్ వెనక్కి తగ్గారు. అంటే అప్పట్లో తెలంగాణ ట్యాపింగ్ చేయకపోయి ఉంటే చంద్రబాబును ఓనకెక్కించి ఉండేవారనే వాదన కూడా ఉంది. ఇక ఇప్పుడు ఏపీ విషయానికి వద్దాం. హైకోర్టులో జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వస్తున్నాయి కాబట్టి న్యాయమూర్తుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారనేది ఓ మీడియా తీసుకువచ్చిన కథనం. దీనిపై తాజాగా హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. నిజానికి ఈ విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి అర్హత లేదు. ఒకవేళ నిజంగానే ట్యాపింగ్ చేస్తే న్యాయమూర్తులే ట్యాపింగ్ చేస్తున్నారనే ఫిర్యాదు చేసి ఉండొచ్చు. కానీ ఓ పత్రిక, అందున జగన్కు వ్యతిరేకంగా ఉండే పత్రికలో వచ్చిన కథనంపై వాస్తవాలు తేలాల్సి ఉంది. కానీ ఎంతలోనే దీనికి రాజకీయ రంగు పులుముకుంది. వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు తన ఫోన్ను కూడా ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై ఏకంగా ఆయన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు విజయసాయిరెడ్డి కూడా తమ ఫోన్లను చంద్రబాబు ఇంటెలిజెన్స్ను వినియోగించి ట్యాపింగ్కు పాల్పడుతున్నారంటూ వాదించారు. కానీ అది వాస్తవం కాదని అప్పట్లోనే తేలిపోయింది. తాజాగా ఘటనలకు సంబంధించి హోంమంత్రి సుచరిత కూడా అదే చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ట్యాప్ చేయాల్సిన అవసరం ఏముందని, మీరేమైనా దేశద్రోహానికి పాల్పడ్డారా అంటూ ప్రశ్నించారు. మొత్తంగా ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి.